అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్కి వచ్చిన నందమూరి అభిమానులకి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళకి, అతిథులకి, ఇక్కడ ఈ ఈవెంట్ కవర్ చేస్తున్న మీడియా వారికి, చూస్తున్న ప్రేక్షకులకు, నన్ను ఎంతో మనసులో పెట్టుకుని ప్రేమించే నా అభిమానులకి అందరికీ నా అభినందనలు. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నందమూరి ఫ్యామిలీకి, మా అల్లు ఫ్యామిలీకి ఉన్న కనెక్షన్ ఇప్పటిది కాదు. బాలకృష్ణ గారు నాన్నగారు ఎన్టీ రామారావు గారు, మా తాతయ్య గారు అల్లు రామలింగ గారి కాలం అప్పటి నుంచి ఉన్న అనుబంధం ఇది. ఈనాటి అనుబంధం ఏనాటిదో. మా తాతయ్య గారు రామారావు గారు అంటే ఎంత ఇష్టం, ఎంత చను అంటే, ఆయన ఇంట్లో ఆయన వంటింటికి వెళ్ళిపోయారు, మీకు బాగా తెలిసిన విషయం ఇది. అలాంటి అల్లు రామలింగ గారు ఎన్నో సినిమాలు బాలకృష్ణ గారితో చేశారు. అండ్ మా నాన్నగారు బాలకృష్ణ గారు ఒకే జనరేషన్ నుంచి స్టార్ట్ అయిన వ్యక్తులు. నేను సినిమా చూస్తమే చిరంజీవి గారు బాలకృష్ణ గారు సినిమాలు చూస్తూ మొదలుపెట్టిన జీవితం మాది. మేము ఆ జనరేషన్ నుంచి వచ్చిన మనుషులు. అలాంటి నేను ఇవాళ బాలకృష్ణ గారు ఫంక్షన్ రావటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇట్స్ అ వెరీ స్వీట్ మూమెంట్, ఎందుకంటే వయసులో కాకపోయినా సీనియారిటీలో నాకు ఫాదర్ ఫిగర్ లాంటి ఆయన ఫంక్షన్ నేను ఇవాళ రావటం నేను నిజంగా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో ఆనందకరమైన విషయం ఏంటంటే, ఇవాళ నేను వచ్చింది మా బోయపాటి సీను గారి సినిమా ఆడియో యూనో ప్రీ రిలీజ్ ఫంక్షన్కి. అన్నిటికి టైం ఉంటుంది, ఆగండి బ్రదర్. బోయపాటి సీను గారు నాకు ఫస్ట్ సినిమా చేయక ముందు నుంచే నాకు పరిచయం, నాకు ఎంతో ఇష్టం. నాకు భద్రా సినిమా చెప్పారు, మీ ఇద్దరు కలిసి సినిమా చేయాలి, కానీ నేను ఆర్య సినిమాకి వెళ్ళిపోయి ఆ సినిమా చేయలేకపోయాను, కానీ ఎలాగైనా సినిమా జరగాలి, ఆ సినిమా తెరకెక్కాలి అని బోయపాటి గారు చాలా మంచి డైరెక్టర్ అవుతారని ఎంతో నమ్మకం ఉండేది నాకు అప్పటి నుంచి. సో బోయపాటి గారి జర్నీ నేను మొదటి నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను. సీను గారు, మీరు అక్కడి నుంచి ఒక డైరెక్టర్ అవుతాం, అక్కడి నుంచి ఒక పెద్ద డైరెక్టర్ అవుతాం, అక్కడి నుంచి ఒక టాప్ స్టార్ డైరెక్టర్ అవుతాం వరకు నేను మీ జర్నీ చూశాను సీను గారు. అండ్ ఎంతో ఎంతో ఆనందిస్తుంటాను, ఎందుకంటే మనతో పాటు స్టార్ట్ అయిన వ్యక్తి అంత పైకి వెళ్తూ ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇవాళ మీరు ఈ స్థాయిలో ఉంటాం నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది సీను గారు. అండ్ బోయపాటి గారు ఎప్పుడు ఒకటే మాట్లాడేవారు, బాబు బోయపాటి గారి గురించి చెప్పాలి, నేను బోయపాటి గారు పైకి వెళ్తుంటే ఎంత ఆనందిస్తానో నేను పైకి వెళ్తున్నప్పుడు బోయపాటి గారు అంతే ఆనందిస్తారు నాకు తెలుసు. కొంతమంది మనల్ని ఇష్టపడతారు, అందులో నన్ను బాగా ఇష్టపడే వ్యక్తులు బోయపాటి గారు ఒకళ్ళు. బోయపాటి గారు నాకు ఎప్పుడు కలిసిన ఒక మాట అనేవాడిని, బోయపాటి గారు మనిద్దరం కలిసి సినిమా చేస్తే మాత్రం మంచి సినిమా చేయాలి సార్ అని చెప్పేవాడిని. ఆయన అనేవారు, బాబు మంచి సినిమా కాదు బాబు, బాబు మెట్టెక్కే సినిమా చేయాలి బాబు మన ఇద్దరు కలిస్తే అని చెప్పి నిజంగా అలాంటి సినిమా ఆయన నాకు డెలివర్ చేశారు, అది మేము ఎప్పటికీ మర్చిపోలేము. అండ్ బోయపాటి గారి గురు బోయపాటి గారిది బాలకృష్ణ గారి కాంబినేషన్ గురించి నేను కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. జనాలు సింహతో స్టార్ట్ చేశారు, చూశారు, లెజెండ్తో పెరిగింది, ఇప్పుడు అఖండతో అన్స్టాపబుల్గా ఉందని అర్థమవుతుంది. వండర్ఫుల్గా ఉంది. నేను చూసిన ట్రైలర్, నేను ట్రైలర్ చూసినప్పుడే బోయపాటి గారికి ఫోన్ చేసి మరీ చెప్పాను, అద్భుతంగా ఉంది సార్, పూనకాలు వచ్చేలా ఉంది. తమన్ ఒక మాట అన్నాడు, సార్ మీ నెలలు రీ రికార్డింగ్ చేస్తూ ఒక తాండవంలో ఉన్నామని. తన చెప్పిన మాట అక్షరాల నిజం, ఎందుకంటే ఆ ఎనర్జీ అందులో ఉందని నాకు చూస్తుంటే అర్థమైంది. అండ్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది మెయిన్ టెక్నీషియన్స్ మా బ్రదర్ తమన్. మామూలు ఫామ్లో లేవు, ముట్టుకుందల్లా బంగారు అవుతుంది, కొట్టిందల్లా సిక్సర్ అవుతుంది. నీ అంత సాలిడ్గా, నీకంత సాలిడ్గా మ్యూజిక్ ఉంటుందని నాకు తెలుస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన మెయిన్ టెక్నీషియన్స్ రామ్ప్రసాద్ గారికి, ఫైట్ మాస్టర్స్కి, వాళ్ళ అబ్బాయిలకి, ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్కి అందరికీ నా బెస్ట్ 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 విషెస్. అప్పుడప్పుడే వదలను నేను, అప్పుడే వెళ్ళట్లా అమ్మా, ఇంకా చాలా ఉంది, ఆగండి. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ రవి గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. మీ సినిమా అఖండమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఎందుకంటే మీరు ఎన్ని కష్టాలు పడి ఈ సినిమా ఎన్నాళ్ళు హోల్డ్ చేస్తుంటారు, మీరు ఎంత కష్టపడగలరని ఒక ప్రొడ్యూసర్ కొడుకుగా నాకు తెలుసు. ఎందుకంటే ఇంట్లో 5 సినిమాలు పెట్టుకుని కూర్చొని మా నాన్నగారు ఎంత బాధపడుతున్నారు, ఇన్ని కోట్లు పెట్టి మీరు కూర్చుని ఇవాళ ప్రొడ్యూస్ చేస్తూ ఇది ఆపుకుని మీరు మనసులో పెట్టుకుని కూర్చున్నారంటే మీ కష్టాన్ని అర్థం చేసుకోగలను. నాకు తెలుసు రవి గారు, నేను చెప్పలేకపోవచ్చు కూడా నాకు తెలుసు. అండ్ ఈ సినిమాలో ఆర్టిస్టులకి వస్తే ప్రజ్ఞా జైస్వాల్ నాకు బాగా తెలిసిన అమ్మాయి. నా ఫస్ట్ సినిమా నేను చూస్తున్నాను, అమ్మాయి గురించి నేను చెప్తాను. వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ డిసిప్లిన్ అండ్ వెరీ టాలెంటెడ్ గర్ల్. ఈ సినిమా తనకు ఒక మంచి బూస్టర్ అవ్వాలి, తన కెరీర్ బూస్ట్ అవ్వడానికి ఈ సినిమా ఒక మంచి ఎనర్జీ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ప్రజ్ఞా, ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే నాకు ఎంతో ఇష్టమైన మా శ్రీకాంత్ అన్నయ్య, మనసు ఎంత మెత్తనైందంటే ఈయన ఒక విలన్ క్యారెక్టర్ ఎలా వేయగలరు అనేలాగా ఉన్న నా ఆలోచన మార్చిన బోయపాటి గారికి హ్యాట్స్ ఆఫ్. బోయపాటి గారు అద్భుతంగా ఉంది అన్నయ్య. ఇక్కడి నుంచి ఒక కొత్త శ్రీకాంత్ వస్తారు, ఇక్కడ నుంచి ఒక కొత్త ఎరా శ్రీకాంత్ చూడాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇంకెవరైనా ఆర్టిస్టులు మర్చిపోయి ఉంటే క్షమించండి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అందరికీ ఒక్కొక్కరికి నా పేరు పేరున ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్. అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్ బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారి గురించి ఒక మాట చెప్తా. బాలకృష్ణ గారి గురించి ఒక మాట చెప్తా. బాలకృష్ణ గారికి నాకు బాలకృష్ణ గారు ఈ లెవెల్లో ఉన్నారంటే దానికి రెండు కారణాలు. ఒకటి, బాలకృష్ణ గారికి సినిమా పైన ఉన్న అడిక్షన్. రెండు, బాలకృష్ణ గారికి సినిమాలో ఉన్న ఆయన డిక్షన్. విదిక్షన్ అంటే వాచికం. ఆయన డైలాగ్ చెప్పినట్టు నాకు తెలిసి ఎవరూ చెప్పలేరు. నేను ఒక యాక్టర్గా, ఒక ఆర్టిస్ట్గా నేను ఎంతో 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 ఇష్టపడే విషయం ఏంటంటే ఆయన డిక్షన్, ఆయన డైలాగ్ డెలివరీ. అంటే ఎవరైనా ఒక పేజీ డైలాగ్ చెప్పగలరు కానీ ఆయన రెండు పేజీల డైలాగులు చెప్పినా, మూడు పేజీల డైలాగులు చెప్పినా బిగినింగ్ నుంచి ఎంత ఇంటెన్సిటీ వరకు వెళ్తుందో లాస్ట్ వరకు అంతే ఇంటెన్సిటీ చెప్పి అది కన్విన్స్ చేస్తూ చెప్తున్నారు చూసావా, అది గ్రేట్నెస్. అది ఒక బాలకృష్ణ గారికే అలా చాచూగా చాలా ఈజీగా కుదిరిన విషయం. అండ్ ఈ డిక్షన్ అనేది ఆపి మరీ చెప్పాలి, మహానుభావులు ఎన్టీ రామారావు గారు కుదిరింది. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో అంతే అద్భుతంగా బాలకృష్ణ గారు ఒక్కలే చెప్పగలరని ఎలాగ చెప్తూ ఉంటారు. ఇందులో ఏమాత్రం ఎగ్జాజురేషన్ లేదు. అండ్ బాలకృష్ణ గారు మనందరూ తెలిసిందే, నేనే కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన గురించి పర్సనల్గా ఏంటంటే అందరికి తెలిసిన విషయం అంటే ఆయన రీల్లో అయినా రియల్లో అయినా మనిషి ఎప్పుడూ రియల్గానే ఉంటారు. ఆయనకి ఆనందంగా ఉంటే ఆనందంగా ఉంటారు, కోపం వస్తే కోపంగా ఉంటారు, జాలీగా ఉంటే చాలా జాలీగా ఉంటారు. మనిషి ఎప్పటికప్పుడు చాలా రియల్గా ఉంటారు. నాకు ఆయనలో బాగా నచ్చే క్వాలిటీ అది. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో, ఇవాళ సమాజంలో అన్నిటికంట కష్టమైన విషయం ఏంటంటే మనం అనుకుంది చేయగలటం, మనం మనలాగా ఉండగలటం. అది బాలయ్య గారు చాలా ఈజీగా అలా బ్రతుకుతూనే ఉంటారు. నాకు ఆయనకి పర్సనల్గా నేను చాలా నాకు పర్సనల్గా చాలా నచ్చే క్వాలిటీ బాలయ్య గారిలో అది. సార్ నేను చెప్పేది వినిపిస్తుందా? అండ్ ఇది ఒక పర్సనల్ విషయం, అంటే పర్సనల్ అంటే అంత పర్సనల్ కాదు. నేను ఎన్నో బాలకృష్ణ గారు తెలియదు, ఇది ఎన్నో ఏళ్ళ క్రితం ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ అప్పుడు బాలకృష్ణ గారు వచ్చారు, నేను కూడా అక్కడ ఉన్నాను. ఆయన పక్క నుంచి దగ్గర నుంచి చూశాను, ఇది దాదాపు 12-13 ఏళ్ళు అవ్వచ్చు. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి చాలాసేపు ఆలోచిస్తున్నాను, ఎలాగే మనిషి అసలు మనసులో ఏం పెట్టుకోకుండా, ఏ కల్మషం లేకుండా, ఎవరిని పక్కన పట్టించుకోకుండా ఆయన ప్రపంచంలో ఆయన అంత ఆనందంగా ఉంటూ ఎలా ఉండగలుగుతున్నారు? ఓహో, ఇంత మంచి మనసున్న వ్యక్తి కాబట్టి ఈయనకి ఎంత ఫ్యాన్ బేస్ కానీ ఇంత ఆశీర్వాదం కానీ వచ్చిందని ఆ రోజు నేను చాలాసేపు ఆలోచించాను. నిజంగా
అలా ఉండటం చాలా గొప్ప విషయం, నాకు చాలా పర్సనల్గా నచ్చిన విషయం. అలాంటి బాలకృష్ణ గారి సినిమా అఖండ December 2 వస్తుంది. సార్, ఈ సినిమా అఖండ విజయం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకు ఒక వెరీ వెరీ స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది. అదేంటంటే, మామూలుగా ఒక ఎనీ సిచ్యువేషన్, ఒక నార్మల్ సిచ్యువేషన్ ఏంటంటే, అందరికీ చిన్న సినిమాల మీద చాలా సింపతి ఉంటుంది. అరే పాపం వాళ్ళు చిన్న సినిమాలు, వాళ్ళకి కష్టాలు ఎక్కువ, వాళ్ళకి సపోర్ట్ లేదు, వాళ్ళని ఎలాగైనా సపోర్ట్ చేయాలి అనేది మాకు ఎప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మాత్రం ఎంతో కొంత చిన్న సినిమాలకి ఒక ఓటీటీలోనో శాటిలైట్లోనో రిలీజ్ చేసుకుంటే వాళ్ళు సేఫ్ అయిపోయే ఒక మార్గం ఉంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం పెద్ద సినిమాకు వచ్చిన కష్టం మామూలు కష్టం కాదు, నన్ను నమ్మండి. ఇది ఒక సినిమా. అసలు ఇప్పుడు చూస్తే ఎవరు మాట్లాడినా ఎవరు చూసినా ఒక మాటే అంటున్నారు, సినిమా గెలవాలి, సినిమా గెలవాలి, సినిమా గెలవాలి. ఎందుకంటే ఈ సినిమా కేవలం ఒక సినిమా కాదు, సెకండ్ లాక్డౌన్ తర్వాత తెలుగులో ఫస్ట్ వస్తున్న పెద్ద సినిమా. ఇది ఒక అఖండ జ్యోతి లాగా మొత్తం తెలుగు సినిమా పరిశ్రమకి వెలుగునివ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం. నిజంగా సినిమా కూడా ఈ ఉత్సాహంతో జనాలను అలా థియేటర్కి తీసుకొచ్చి గేట్స్ ఓపెన్ చేసి ఈ ఉత్సాహం ఇలాగంకో 2 వారాల తర్వాత పుష్ప సినిమాతో జనాల్ని మరింత ఉత్సాహపరిచి అంతే ఉత్సాహంతో ఇంకో 2-3 వారాల్లో వస్తున్న RRR సినిమాకి అంతే ఉత్సాహంతో జనాలు వచ్చి ఆ తర్వాత వస్తున్న ప్రతి సినిమాని సపోర్ట్ చేయాలి. చిన్న పెద్ద అని లేదు, ఇంకా సినిమా గెలవాలి అనే మూడ్లో మేమందరం ఒక ఇండస్ట్రీలా ఉన్నాం. సో మరొకసారి బాలకృష్ణ గారు, ఇవాళ నన్ను ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేసినందుకు మీకు, బోయపాటి గారికి, రవి గారికి, మొత్తం అఖండ టీంకి, నందమూరి అభిమానులందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. వెళ్ళిపోయే ముందు బాలకృష్ణ గారికి ఇచ్చే ముందు నా ఆఖరి మాట చెప్తా, ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఆ మాట అంటే మీరందరూ ఎంత ఆనందిస్తారో నాకు తెలుసు. ఆయన ఒకళ్ళు ఆనందపడితే నేను చాలా ఆనందపడతాను. ఆనందంలో మీ ఆనందం నా ఆనందం అంటే ఏముంటుంది, ఆనందం ఎప్పుడు ఒకటే. అది ఆఖరి మాట. తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాని ప్రేమించినంత నాకు తెలిసి ప్రపంచంలో ఏ ప్రేక్షకులు ఏ సినిమాని అంత దీవించరు, అంత ప్రేమించరు. అలాంటి మీ ప్రేమ, మీ అభిమానం ఉంది మాకు, ఆ భరోసా మీరు ఎప్పుడు మాకు ఇస్తారనే నమ్మకంతో చెప్తున్నా, కోవిడ్ వచ్చినా పైన నుంచి దిగి దేవుడు వచ్చినా తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం కోసం జై బాలయ్య. థ్యాంక్ యూ.